వెల్కమ్ టు నవత టీవీ. రామచంద్రపురంలోని ఆర్య వైశ్య సంఘము నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవము మరియు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది. ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులుగా శ్రీ బొమ్మ చంద్రశేఖర్, అధ్యక్షులుగా వేముల జయప్రకాష్, ప్రధాన కార్యదర్శులుగా కుంచెం సత్యనారాయణ, కోశాధికారిగా చుక్కారపు నాగేశ్వరరావు మరియు ఉపాధ్యక్షులుగా దారం శ్రీనివాస్, పెద్ద కరుణాకర్, వర్కింగ్ అధ్యక్షులుగా జూలకంటి వెంకటేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నీల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా నాగరాజు మరియు ముటుపూరి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దారం ప్రభాకర్, గంగిశెట్టి రాము, ఆదినారాయణ, సీతా వీరేశం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరియు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో గౌరవ అధ్యక్షులుగా బచ్చు శ్రీధర్, అధ్యక్షులుగా మదురే కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పెద్ది అమర్నాథ్, కోశాధికారిగా కోవూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కొత్త ప్రభాకర్, గజవల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది కరుణాకర్, ఉప ప్రధాన కార్యదర్శిగా బచ్చు సంతోష్, ఎర్రం శ్రీధర్, చొక్కారపు ప్రాణేశ్వర్, ముఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులుగా దావంతపురం రవి, బచ్చు ప్రేమ్ కుమార్, కార్యనిర్వాహకులుగా దాచ సంతోష్, సిహెచ్ నరసింహ, జూలకంటి శ్రీనివాస్, మాడూరి నవీన్ కుమార్, ముఖ్య సలహాదారులుగా వేముల జయప్రకాష్, బొమ్మ చంద్రశేఖర్, బల్లి వీరేశం, బానూరి నరసింహులు, బచ్చు మల్లికార్జున్, మదిరి మురళి, చౌదరి నాగేష్, ఎం నారద, బి మురళి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గత 24 ఆగస్టు 2023 రోజున జరిగినటువంటి ఆర్య వైశ్య సంఘం రామచంద్రాపురం యొక్క ఎన్నికలు మరియు ఆలయ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి యొక్క ఆలయం యొక్క ఎన్నికలు రెండు ఒకే రోజు జరపబడి ఆయా బాడీలను సంఘ సభ్యులందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారికి ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదంతో రెండు కమిటీలను ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు నుండి వారి వారి యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ వారికి అందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాను. పోస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క రైట్ హ్యాండ్ను ముందుకు చాపి ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఉంటుంది. నేను ఇంకా పేర్లు చెప్పలేదు. పోస్టుల పేర్లు చెప్పినప్పుడు వారు చేసిన తర్వాత మిగతా వారందరూ కూడా చేయాల్సింది ఉంటుంది. ఆర్య వైశ్య సంఘం రామచంద్రాపురం యొక్క ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే సలహాదారులకు, ముఖ్య సలహాదారులకు, గౌరవ అధ్యక్షులకు మాత్రం ప్రమాణ స్వీకారం ఉండదు. బాడీకి మాత్రమే ప్రమాణ స్వీకారం ఉంటుంది. వారందరూ కూడా ఒక ముఖ్యమైన సలహాదారులు, గౌరవాధ్యక్షులు కాబట్టి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం ఉండదు. మిగతా బాడీ మెంబర్స్ మాత్రమే ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆర్య వైశ్య సంఘం రామచంద్రాపురం అధ్యక్షుల వారు వారి యొక్క కుడి చేతిని ముందుకు సాసి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు, కోశాధికారి గారు, అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి వారి యొక్క కుడి చేతులను ఎంత పైకి లేపితే వారికి అమ్మవారు అంత ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి మీరు అధ్యక్షుడు మీ పేరు చెప్పుకోండి. సరే, అధ్యక్షుడు మరియు ఆలయ కమిటీ కోశాధికారి కోవూరి శ్రీనివాస్ గారు, మీరు ఈ 2 సంవత్సరాలకు గాను పిఎస్సీలుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే
రామచంద్రాపురం మీ ముగ్గురు ఉండి రామచంద్రాపురం ఆలయ కమిటీ రామచంద్రాపురం ఆర్యవైశ్య సంఘం ప్రధాన పిఎస్టీలుగా అధ్యక్ష రాబోయే రెండు సంవత్సరాలు మీరు కంటిన్యూ చేయండి రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని నా శక్తిని సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మీ అందరికీ ఒకసారి రామచంద్రాపురం ఆర్యవైశ్య సంఘం ద్వారా ధన్యవాదాలు చెబుతూ మిగతా సభ్యులందరూ కూడా మీ మీ యొక్క పేర్లు చాలా ఉంటాయి కాబట్టి మీ యొక్క పదవులను మీ యొక్క పేర్లను అమ్మవారికి వినిపించేటట్టుగా గట్టిగా పోస్టులు చెప్పి మీ పోస్టులు మీకు ఐడియా ఉన్నాయి కాబట్టి మీ యొక్క పోస్టులు చెప్పి అనుకోండి. మీరు నేను రామచంద్రాపురం ఆర్యవైశ్య సంఘం ఆలయ కమిటీకి మీ యొక్క పోస్టులు అనుకోండి. రాబోయే ఈ పదవులకు రాబోయే కానీ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని సహాయాన్ని అందిస్తానని ఆర్యవైశ్య మహాసభ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మేము మీరు ఆలయ కమిటీకి అమ్మవారి ఆశీస్సులతో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆర్యవైశ్య సంఘం రామచంద్రాపురంకు భద్రుడనై ఆలయం యొక్క వివిధ కార్యక్రమాలు శక్తిని సహాయాన్ని అందిస్తానని సభాముఖంగా ప్రమాణం చేయించున్నాం. జై వాసవి. మీ అందరికి కూడా రామచంద్రాపురం ఆర్యవైశ్య సంఘం రామచంద్రాపురం ఆలయ కమిటీ ద్వారా మీ అందరికీ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ జై వాసవి. మీరందరూ ఎట్లున్నారో కూర్చోండి. పంతులు గారు మీకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మనం ఓకేనా? ప్లీజ్ లిసన్ టు చాలా
ఇక్కడ వేదికను అలంకరించిన వాటి పెద్దవాళ్ళు ఇంతకుముందు చేసి సంవత్సరాల తరబడి చేసి ఇక్కడ గుడి నిర్మాణం గుడి ఫౌండేషన్ నుంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత 4 సంవత్సరాలు అంతకుముందు 2 సంవత్సరాలు బల్లి శ్రీహరి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు పనిచేశాను కోశాధికారిగా, ఆ తర్వాత వేముల ప్రకాష్ గారి దగ్గర 2 సంవత్సరాలు పనిచేశాను, మరి 3వసారి కూడా తను అతనే నన్ను కావాలని కోరినాడు కాబట్టి మీ అందరి అనుగ్రహం వల్ల మీ అందరి సహకారాలతో ఏకవరిగా మీరే ఉండాలని కోరుకున్నప్పటికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నాకు సహకరించి ఆలకమిటీకి ఎన్నిక చేసినందుకు సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 2 సంవత్సరాలు మన సంఘ సభ్యుడు మరియు సంఘం సభ్యులు సంఘ కమిటీ వారు మరియు ఆలయ కమిటీ వారు నాకు 2 సంవత్సరాలు నాకు సహకరించి కార్యక్రమం దిగ్విజయం చేయించాలని అందరినీ కోరుతున్నాను. ప్రతి కార్యక్రమంలో పిలువకున్నా సరే ఏమి కార్యక్రమాలు ఉన్నాయి ఎట్లా చేద్దాము అనేది మీరే ముందు నన్ను ముందు తోచి ముందు నడిపేయాలని అందరిని కోరుతున్నాను. ప్రతి పూజా కార్యక్రమాలకు అందరూ ఖచ్చితంగా రావాలని, ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాలి. ప్రతి పూజలకు మన సంఘంలో చాలా తక్కువ వస్తున్నారు, ఫ్యామిలీతో కూడా రావట్లేదు. ఖచ్చితంగా పూజా కార్యక్రమాలకు ఖచ్చితంగా రావాలని కోరుతున్నాను. నన్ను దిగ్గించే ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. జిల్లా అధ్యక్షులు, జిల్లా కోశాధికారి మరియు సంఘం అధ్యక్షులు మరియు కమిటీ అధ్యక్షులు మరియు పెద్దలు మనోహర్ శెట్టి గారికి అందరి బాడీ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. నా ఈ పదవి నాకు అప్పచెప్పినందుకు చాలా ధన్యవాదాలు. 2 సంవత్సరాలు సక్రమంగా చేస్తారని అమ్మవారి సాక్షిగా కోరుతున్నాను. ధన్యవాదాలు చెబుతూ జయవాడ.